అనుకున్నది ఒకటి అయినది ఒకటి కాదు కాదు అనుకున్నదే అయింది అంటే మన ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని వ్లాడిమిర్ పుటిన్ ఎలా ఆలోచిస్తాడో మనం ఎంత కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నామో చూడండి నిన్న రాత్రి మీకు జో బైడెన్ గారు ప్రశాంతంగా ప్రశాంతంగా అనాలా లేదా కన్ఫ్యూషన్ మైండ్తో నిద్రపోతున్నాడు ఇదే టైంలో మీకు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ ఒక లాంగ్ స్టేట్మెంట్ ఏమిటి స్టేట్మెంట్ అంటే మనం గత మూడు నాలుగు రోజుల నుంచి ఏదైతే మాట్లాడుతున్నామో కరెక్ట్ ఆలోచించగలిగాం అదే అక్కడ ఆ స్టేట్మెంట్లో ఉంది ఏమిటి అంటే లూహాన్స్కి డోనాస్కి రెండింటినీ కూడా విడి దేశాలుగా నేను ప్రకటిస్తున్నాను అని చెప్పి చెప్పాడు ఇదే కదా అక్కడే కదండి గొడవలంతా కూడా సో రెండు దేశాలుగా మనము ప్రకటించేస్తే అప్పుడు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఇంతకుముందు చూడండి వ్లాడిమిర్ పుటిన్ లేదు లేదు ఆ రెండు ప్రాంతాలను విడి దేశాలుగా నేను ఒప్పుకోను అని అన్నాడు అంటే అంటున్నాడంటే దాని ఆలోచన చెప్తున్నాం కదా కమ్యూనిస్ట్ దేశంలో ఆలోచన ఎలా ఉంటాయంటే అవును అంటే కాదు కాదు అంటే అవును సో ఇప్పుడు ఏమైపోయింది రెండు దేశాలను రాత్రికి రాత్రి ప్రకటించేశాడు ప్రకటించేటప్పటికి ఒక్కసారి జో బైడెన్ దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు నువ్వు నిద్రలే తొందరగా ఇలా నిద్రపోతే ఎలాగంటే ఏమైంది రష్యా వాళ్ళు వెళ్ళి యుక్రెయిన్ మీద దాడులు స్టార్ట్ చేసేసారా యుద్ధము మొదలైపోయిందని నేను ఓ కంగారు పడిపోతున్నాడు అదంతా కాదండి ముందు మీరు యుక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ చేయండి ఫోన్ చేసి ఒరే బాబు నువ్వు వెంటనే నీ రాజధాని వదిలి పారిపో అంటే మీకు వెంటనే పారిపో అంటే ఆఫ్ఘనిస్తాన్ గుర్తు రావాలి ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాళ్ళ అధ్యక్షుడు అశ్రఫ్గానికి ఇదే అడ్వైస్ ఇచ్చారు నువ్వు ఇమీడియట్గా ఆఫ్ఘనిస్తాన్ వదిలి పారిపో అన్నారు వాడు పారిపోయాడు ఇవాళ యుక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఇదే సలహా నువ్వు ఇమీడియట్గా యుక్రెయిన్ రాజధాని వదిలి లీవి వెనబడే ఒక ప్రాంతానికి పారిపో నీ ప్రాణాలని కాపాడుకో రష్యా వాళ్ళు వచ్చేస్తున్నారు ఇదే అడ్వైస్ అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది జో బైడెన్ అనబడే ఈ అధ్యక్షుడు అమెరికా చరిత్రలో ద వీకెస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని చెప్పి మనం క్లియర్గా చెప్పేవచ్చు అంటే అందరు అంటుంటారు డొనాల్డ్ ట్రంప్ తిక్క ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు కానీ డొనాల్డ్ ట్రంప్ ఇవాళ అమెరికాకు అధ్యక్షుడిగా ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు ఎందుకంటే అతనికి రష్యాతో మంచి స్నేహం ఉంది ఇతను డైరెక్ట్గా వ్లాడిమిర్ పుటిన్తో మాట్లాడి ఈ సమస్యకి ఒక పరిష్కారం అనేది వెతికేవాడు కానీ జో బైడెన్ ఏంటంటే ఎంత బలహీనమైన అధ్యక్షుడు అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఇలాగే చేశాడు ఇవాళ యుక్రెయిన్లోని ఇదే పనే చేశాడు వాళ్ళ అధ్యక్షుడిని ముందు పారిపోని ప్రాణాలు కాపాడుకొని అన్నాడు రేపు రేపు చెప్తున్నాను తాయివాన్లో కూడా సరిగ్గా ఇలాంటి ఒక పరిస్థితి వస్తే చైనా వాడు వెళ్ళి తైవాన్ మీద కూడా దాడులకు దిగితే ఆ దేశం మీద దండయాత్ర చేస్తే మొత్తం వ్యవహారాన్ని ఇండియా చేతిలో పెట్టేసి అమెరికా వాడు చేతులు కడుక్కుంటాడు ఇది మాత్రం మనం చెప్పగలం జో బైడెన్ ఇప్పుడు ఏం చేయగలిగాడండి వ్లాడిమిర్ పుటిన్ ఏది చెయ్యాలనుకున్నాడో అదే పని చేశాడు మరి మీ అమెరికా దళాలు ఏమైపోయాయి మీ సైన్యం ఏమైపోయింది మీ విమానాలు ఏమైపోయి మీ ట్యాంకులు ఏమైపోయాయి నాటో దేశాలకు సంబంధించి ఇన్నిన్ని ఆయుధాలు తీసుకెళ్ళి యుక్రెయిన్కి ఇచ్చారు ఏం జరిగింది ఏమీ లేదు ఇవాళ రష్యా సైన్ మొత్తం కూడా లూహాన్స్ కనంటే డోనాన్స్ కనంటే ఇక్కడ వచ్చి వాళ్ళు కూర్చొని ఉన్నారు అంటే ఏంటి యుక్రెయిన్లోకి నేను రాలేను యుక్రెయిన్ సరిహద్దుల్లో నేను మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాను చెప్పిన రష్యా ఇవాళ యుక్రెయిన్ లోపల ఉన్నారు ఇది ఏంటండి ప్రేమ్ గారి ఇంత విచిత్రం అంటే ఇదేనండి ఇదే మీకు ఒక విషయాన్ని నేను నేర్చుకున్న పాఠ ఏంటో చెప్పమంటారా ఒక విషయం ఒక సమస్య వచ్చిందనుకోండి దాన్ని టెక్నికల్గా మనం హ్యాండిల్ చేయాలి టెక్నికల్గా దాన్ని చూడాలి ఎమోషనల్ వీడిది చెప్పాడు వాడది చెప్పాడు కాదు దాని టెక్నికల్ క్రిడెన్షియల్స్ ఏంటో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం చూడాలి ఇప్పుడు రష్యా వాడు యుక్రెయిన్లోకి వస్తాడా రాడా నేను ఆల్రెడీ చెప్పున్నాను ఈ డోన్బాస్ అనబడే ప్రాంతంలో పోరాటదారులు ఉన్నారు వాళ్ళకి యుక్రెయిన్ మధ్య యుద్ధము జరుగుతుంది ఇవాళ వరకు రెండు వేల సీజ్ ఫైర్ వైలేషన్స్ అక్కడ జరిగాయి మీకు పన్నెండు వందల పేలుళ్ళు అనేవి జరిగాయని అన్నప్పుడు చూడండి అక్కడ ఎవరున్నారు ప్రో రష్యా పోరాటదారులు కానీ రష్యా సైన్యము ఆ ప్రాంతాల్లోకి రాలేదు ఇవాళ ఏమైంది రెండు దేశాలుగా మేము విడగొట్టేశామని చెప్పి మొత్తం రష్యా సైన్యము యుక్రెయిన్ లోపలికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నారు వాళ్ళు ఏవైతే అనుకున్నారో ఎంత టెక్నికల్గా చేశారో చూడండి అంటే యుక్రెయిన్లోకి మేము రాము అన్నారు ఇవాళ రెండు దేశాలు కూడా యుక్రెయిన్ లోపలే ఉన్నాయి ఆ దేశము ఇవాళ రష్యా కంట్రోల్లో ఉంది వ్లాడిమిర్ పుటిన్ కంట్రోల్లో ఉంది అంటే ఏ లెవెల్లో స్ట్రాటజీ ఉండాలో ఊహించండి మరి ఇది ఇప్పుడేవిడు చేశారా అంటే రెండు వేల ఎనిమిదిలో మీరు చూసారనుకోండి జార్జియా కూడా ఇదే పనే చేసింది మేము అమెరికా వైపు నాటో దేశాల వైపు వెళ్ళిపోతామంటే అరే నాయనా వద్దు జార్జియా అంటూ ఒక దేశమే లేదు నువ్వు సోవియత్ యూనియన్తో కలిసి ఉండిన వాడివి ఇవాళ విడిపోకు అంటే జార్జియా వాడు వినలేదు దాంతో ఏమైంది అబ్కీషాన్ ఒక దేశము సౌత్ ఒసీతియా అని చెప్పి ఇంకొక దేశం అంటే అక్కడ కూడా జార్జియాని ఇంకొక రెండు దేశాలుగా వీళ్ళు విడగొట్టేశారు ఇవాళ ప్రపంచంలో ఎవరు కూడా ఈ దేశాలను గుర్తించరు కానీ అవి విడి దేశాలుగా అక్కడ మిగిలిపోయి మరి అక్కడ ఎవరి కంట్రోల్ ఉంటుందంటే మళ్ళీ రష్యా సైన్యమే ఆ ప్రాంతాలను కూడా ఆ దేశాలను అనాలి ఎందుకంటే సౌత్ ఒసేతియా అనేది మీకు ఒక విడి దేశం ఇవాళ చాలామందికి తెలియదు విడి దేశమే అక్కడ మీకు రష్యా కంట్రోలే ఉంటుంది దాంతో ఏమైపోయింది జార్జియా మూడు ముక్కలుగా విడిపోయింది ఇవాళ యుక్రెయిన్ మూడు దేశాలుగా విడిపోయింది యుక్రెయిన్ ఇండిపెండెంట్ కంట్రీయే కానీ రెండు దేశాలు కూడా అంటే ఏమనాలి లూహాన్స్ రిపబ్లిక్ అనాలి వీళ్ళకి విడి జెండా విడి అధ్యక్షుడు విడి ప్రధానమంత్రి ఉంటాడు అలాగే డోనాస్క్ వీళ్ళకి విడి జెండా మళ్ళీ విడి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చూడండి రాత్రికి రాత్రి పరిస్థితిని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చేసి పడేశారు సో ఇదంతా ఏంటని చూసామనుకోండి ఇప్పుడు ఇమీడియట్గా మనకు వచ్చే డౌట్ మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా అమెరికా నాటో దళాలు కలిసి రష్యా మీద దాడులకు దిగుతారా ఇలా ఎలా నువ్వు చేశావు యుక్రెయిన్ లోపలికి నీ నీ ఆర్మీని ఎలా తీసుకువెళ్ళావంటే నేను ఇవాళ కూడా యుక్రెయిన్ లోపలికి వెళ్ళలేదు నేను బయటే ఉన్నాను కానీ ఈ రెండు దేశాలు కూడా రష్యా ప్రో రష్యా కంట్రీస్ కాబట్టి వాళ్లను కాపాడడానికి ఇదే నేను మొన్న మాట్లాడే వాళ్లను కాపాడడానికి నేను నా సైన్యాన్ని పంపించానని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ చెప్తాడు సో ఎవరైనా వ్లాడిమిర్ పుటిన్ ప్రశ్నించగలరా రష్యా యొక్క ఈ తీరు తన్నులను మీరు తప్పుపట్టగలరా టెక్నికల్గా ఏం చేయాలో పర్ఫెక్ట్గా వాళ్ళు చేసి చూపించేశారు సో ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధమా అంటే ఎలా వస్తుందండి జో బైడెన్ ఏం చెప్తున్నాడు యుక్రెయిన్ అధ్యక్షుడికి ముందు నువ్వు నీ రాజధాని వదిలి పారిపో పారిపోయిన వాడు ఎక్కడికి పారిపోతాడండి వాడి దేశంలోనే ఎక్కడో తిరుగుతాడు అరే నేను మిమ్మల్ని కదా నమ్ముకున్నాను అమెరికా నిన్ను నమ్ముకున్నాను నాటో దేశాలు మిమ్మల్ని నమ్ముకున్నాను మీరు ఏం చేస్తున్నారు ఏమి చేయరండి వీళ్ళు చేయగలిగింది ఏమీ కూడా లేదు సో అలాంటప్పుడు మనం చూడాల్సింది అమెరికా యొక్క సత్తా జీరో బిగ్ జీరో అప్పుడే చెప్పాను నేను అమెరికా అధ్యక్షుడు ఒక బిగ్ జీరోలా కనిపిస్తున్నాడని చెప్పి సో అంత బలహీనమైన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎక్కడా ఎటువంటి యాక్షన్స్ లేనప్పుడు నిన్ను నువ్వు అగ్రదేశంగా ఎలా చెప్పుకుంటావు రష్యా ఏం చెయ్యాలో అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేసి చూపించారు వ్లాడిమిర్ పుటిన్ ఏదైతే తన గదిలో కూర్చొని ప్లాన్ చేశాడో ఎగ్జాక్ట్లీ దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు రాత్రికి రాత్రి ఎగ్జిక్యూట్ చేయగలిగాడు కానీ అమెరికా వాళ్ళు నాటో దేశాలు ఎన్ని దేశాలు ఉంటాయండి జర్మనీ అనండి ఫ్రాన్స్ అనండి యునైటెడ్ కింగ్డమ్ అనండి ఇంతంత పెద్ద దేశాలు ఉండి కూడా ఎవరు రష్యాతో అన్నప్పుడు సైలెంట్గా నోరు మూసుకొని కూర్చున్నారు ప్రపంచం అంతా కూడా నోరు చూస్తుంది అరే రాత్రికి రాత్రి ఎలా రా చేశావు రెండు దేశాలండి ఓవర్ నైట్ మీకు ఎలా తయారైపోయి ఎలా మీకు ఎస్టాబ్లిష్ అయిపోయి అంటే అయిపోయి ఇవాళ అంతే అక్కడ రష్యా సైనికులే ఉన్నారు ఏంటి విచిత్రం అంటే ఇలాగే ఉంటుంది ఆ రెండు మూడు రోజుల ముందర నుంచి న్యూక్లియర్ డ్రిల్స్ అనేవి చేశాడు అణు అస్త్రాలతో మీకు వ్లాడిమిర్ పుటిన్ డ్రిల్స్ చేయడంతో ఈ దేశాలందరూ వణికిపోయారు బాబా ఇప్పుడు రష్యా మీద మనం దాడులు చేస్తే నేరుగా మన మీద అస్త్రాలు ప్రయోగిస్తే అందులో ఏంటి మీకు హైపర్సానిక్ మిజైల్స్ ఉన్నాయి సూపర్ సానిక్ మిజైల్స్ ఉన్నాయి సో ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి వీటిని అంతా కూడా ప్రపంచానికి చూపించి రండిరా మీరు ఏం చేస్తారో రండి అంటే ఎవరైనా రాగలరా ఒక్కడికి కూడా ధైర్యం చాలలేదు ఇంత ప్రాణ నష్టము ఇంత ఆస్తుల నష్టము మనకి ఉంటుందని భయపడి రష్యా విషయంలో కలగజేసుకోకుండా సైలెంట్గా ఉండిపోయారు మీకు రెండు దేశాలు నైట్కి నైట్ మీకు కొత్తగా అక్కడ స్టార్ట్ అయిపోయి మరి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి రష్యా వాళ్ళు చేసింది వ్లాడిమిర్ పుటిన్ రాత్రికి రాత్రి చేసిన పనిని ఇండియా ఎలా చూస్తుంది మోదీ గారు ఎలా చూస్తారు మీరు ఎలా అంచనా వేశారో ఒక్కసారి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్